ఈ ఏరోబిక్ కంపోస్టింగ్ పద్ధతిలో ఇటువంటి కంపోస్టింగ్ బిన్లో కంపోస్టింగ్ ఎలా తయారు చేయాలో మనం చూసాం. చాలా సింపుల్ ప్రాసెస్. ఇటువంటి కంపోస్ట్ బిన్లో మనం రోజు మన కిచెన్ నుంచి వచ్చే గ్రీన్ వేస్ట్ని ఇందులో యాడ్ చేస్తూ పోవాలి. ఎటువంటి వేస్ట్? వెజిటేబుల్ పీల్స్, తర్వాత ఫ్రూట్ పీల్స్, ఎగ్షెల్స్, ఇంకా ఎటువంటి అన్కుక్డ్ ఏది ఏదైనా వేయచ్చు. కుకింగ్ చేసింది తప్ప అన్కుక్డ్ ఏదైనా వేయచ్చు. ఓకే, అవన్నీ గ్రీన్ వేస్ట్గా ఇందులోకి వెళ్తాయి. తర్వాత మన గార్డెన్లో వచ్చే ఎండిపోయిన ఆకులన్నీ కూడా బ్రౌన్ వేస్ట్ లాగా ఇందులో వేసేయచ్చు. అయితే ఒక లేయర్ గ్రీన్ వేస్ట్, ఒక లేయర్ బ్రౌన్ వేస్ట్, అట్లా ఈ బిన్ అంతా ఫిల్ అయ్యేంత వరకు మనం కిచెన్ వేస్ట్ తర్వాత బ్రౌన్ వేస్ట్ యాడ్ చేస్తూ పోవాలి. తర్వాత మధ్య మధ్యలో ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ని మనం కొంచెం అంటే స్పీడప్ చేయడానికి క్యాటలిస్ట్ లాగా కొంచెం పుల్లటి మజ్జిగ అంటే ఖరాబ్ అయిన మజ్జిగ మనం వేస్తే ఆ మైక్రోబ్స్ అనేటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి యాక్టివ్ అయిపోయి డీకంపోజిషన్ తొందరగా అయిపోతుంది. సో ఇదంతా బిన్ ఫుల్ అవినాక మనం క్లోజ్ చేసేసి ఇది మొత్తం కంపోస్ట్ తయారవడానికి 90 డేస్ టైం పడుతుంది. అయితే కాకపోతే ఈ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి మన వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ ఉంది కదా, అది వారానికి ఒకసారి కొంచెం స్ప్రే చేస్తూ పోతే ఆ 90 డేస్ కాస్త ఒక 30-40 డేస్లో మనకు కాంపోస్ట్ లాగా తయారైపోతుంది. అయితే దీంట్లో ఈ కాంపోస్ట్ తయారయ్యే పద్ధతిలో ఆ క్రమంలో మనకు కింద ఒక చిన్న ఒక సొల్యూషన్ కూడా రెడీ అవుతుంది. దాన్ని మనం కాంపోస్ట్ టీ అంటామన్నమాట. సో ఇది చూస్తే కాంపోస్ట్ టీ, దీన్ని లీచెట్ కూడా అంటారు. సో దీన్ని కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఇది చాలా దీంట్లో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయి. సో దీన్ని నేను ఈ కాంపోస్ట్ టీని ఒక బాటిల్లో కలెక్ట్ చేసుకుంటాను ఇట్లా. సో దీన్ని కూడా ఒక దీన్ని ఒక 1 పార్ట్ 4 పార్ట్స్ వాటర్లో మిక్స్ చేసేసి వారానికి ఒకసారి, ఎస్పెషల్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇది చాలా బాగుంటుంది అండ్ కొన్ని ఫ్రూటింగ్ స్టేజ్లో కూడా మంచిగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేయడం, దాని లీచెట్తో మనము ఎరువు తయారు చేయడం, అంటే మన ఇంటి నుంచి ఎటువంటి వేస్ట్ కూడా ల్యాండ్ ఫిల్కి వెళ్ళట్లేదు, దాంతో మనము ల్యాండ్ ఫిల్ని ఫిల్ చేయట్లేదు, ఎన్విరాన్మెంట్కి బర్డెన్ తగ్గిస్తున్నాం. సో గత సంవత్సరం నుంచి మేము ఈ కంపోస్టింగ్ చేస్తున్నాము. అప్రాక్సిమేట్గా ఒక 500 కేజీస్ ఆఫ్ కిచెన్ వేస్ట్ మేము డీకంపోజ్ చేసాము అండ్ 500 కేజీస్ ఆఫ్ కిచెన్ వేస్ట్ మేము ల్యాండ్ ఫిల్లో పోవడానికి ఆపేసామన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కంపోస్టింగ్ చేయగలిగితే మనము ఎన్విరాన్మెంట్కి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. మన ప్లాంట్స్కి కూడా ఎరువులు ఈజీగా అవైలబుల్ మనకు అందుబాటులో ఉంటాయి. సో సపోజ్ ఇప్పుడు ఈ బిన్ నాది కంపోస్టింగ్ బిన్ ఫిల్ అయిపోయింది. ఇది ఫిల్ అయిపోగానే నేను ఇది మూత పెట్టేస్తాను. సో ఇది 30 డేస్ పడుతుంది కాబట్టి మరి ఆ 30 డేస్ వరకు కిచెన్ వేస్ట్ ఏం చేయాలి అని అంటే నేను ఇంకోటి స్టాండ్ బై బిన్ పెట్టుకున్నాను. ఇది ఇంకో 30 డేస్లో ఫిల్ అయిపోతుంది. అప్పటి వరకు ఈ ఎరువు తయారైపోతుంది. సో ఆ తయారైన ఎరువు మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది ఇంకా నేను అంటే జల్లెడు పట్టలేదు, కాకపోతే ఇది కంప్లీట్గా డీకంపోజ్ అయిపోయిన ఎరువు. సో నేను ఇది జల్లెడు పట్టేసి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ఇట్లా గుప్పడిచ్చుకుంటూ వెళ్తాను. సో మంచి పోషకాలు ఉంటాయి, ఎందుకంటే వెజిటేబుల్స్ లీవ్స్తో తయారైన కంపోస్ట్ కాబట్టి ప్లాంట్ నుంచి వచ్చిన న్యూట్రియన్స్ అన్నీ మళ్ళీ కంపోస్ట్లోకి వెళ్ళి మళ్ళీ ప్లాంట్కి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇట్స్ ఎ కంప్లీట్ సైకిల్ అన్నమాట. సస్టైనబుల్ లివింగ్ అండ్ సస్టైనబుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ సైకిల్ అంతా ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. సో కంపోస్టింగ్ వల్ల మనకు ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.